వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మ సో ఈరోజు నేను మెల్బర్న్లో రెంటల్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ ఏమేమి ఫేస్ చేశాము అసలు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది స్టార్టింగ్ నుండి ఎన్ వరకు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఇండియాలో లాగా మనకు అక్కడ కన్వీనియంట్గా ఉంటుంది కదా మనము ఎట్లా టూలెట్ బోర్డ్ చూసి కాంటాక్ట్ చేయడము లేకుంటే ఎవరైనా ఫ్రెండ్ త్రూ కాంటాక్ట్ చేయడము లేకుంటే ఎవరైనా మీడియేటర్ని కన్సల్ట్ చేసి ఏమైనా అవైలబుల్ ఉన్నాయని అడగడం అవి చాలా ఈజీ ఉంటుంది సో అంత ఈజీగా ఉండదు ఇక్కడ ప్రొసీజర్ చాలా లాంగ్ అండ్ లెంతి ప్రొసీజర్ సో ఎన్నో ఎంక్వైరీస్ ఎన్నో ఇన్స్పెక్షన్స్ ఎన్నో అపాయింట్మెంట్స్ ఎన్నో రిజెక్షన్స్ చాలా లాంగ్ ప్రొసీజర్ అందరి ఎక్స్పీరియన్స్ ఇలానే ఉంటుంది అని నేను చెప్పట్లేదు బట్ ప్రొసీజర్ అయితే సేమ్ ఎవరైనా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి మేబీ కొత్తగా మూవ్ అయ్యే వాళ్ళకి లేకుంటే మూవ్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫస్ట్ మా హస్బెండ్ వచ్చారు మెల్బర్న్కి సో తను వచ్చినప్పుడు ఏమైందంటే తన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ మెల్బర్న్లో సెటిల్డ్ చాలా ఇయర్స్గా సో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా స్టే చేయొచ్చు రూమ్ ఉంది తనకు అవైలబుల్ సో ఫుడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తారు అని చెప్పి అంటే సో మేము హ్యాపీగా ఉండే తను హ్యాపీగా ఉండే సో తను ఫస్ట్ వచ్చారు ఆఫ్టర్ వన్ ఇయర్ నేను ఇక్కడికి వచ్చాను సో వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత లేదు ఇలా షేరింగ్లో వద్దు మన ప్రైవేట్ స్పేస్ మనకు కావాలి మనము వేరే ఇల్లు తీసుకుందాము రెంట్ తీసుకొని మనము మూవ్ అయిపోతే బెటర్గా ఉంటుంది అంటే కొంచెం అప్పుడు మేము ఒకటే రూమ్లో స్టే చేస్తుండే అనమాట అది కొంచెం కంజెస్టెడ్గా అంటే కొంచెం మాకు అట్లా ప్రైవసీ లేకుండా అట్లా అనిపిస్తుండే తను ఒక్కరు ఉన్నప్పుడు బాగా ఉండేది సో నేను కూడా వచ్చిన తర్వాత మాకు ఇది కరెక్ట్ కాదు లెట్స్ మూవ్ అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాము సో అప్పుడు మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాము సో ఇక్కడ రెంటల్ ప్రొసెస్ వచ్చేసి సో చెప్పాను కదా మనలాగా టూ లెట్ బోర్డ్స్ ఆప్షన్ అయితే ఉండదు వాటికి కొన్ని సైట్స్ ఉంటాయి మన ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ సైట్స్ లాగా కొన్ని సైట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ డాట్ కామ్ అని మెట్రో ప్రాపర్టీస్ ఇంకా అన్ని ప్రాపర్టీస్ సైట్స్ ఉంటాయి వాటికి రిలేటెడ్ యాప్స్ కూడా ఉంటాయి మనం యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మనము చెక్ చేసుకోవచ్చు ప్రాపర్టీస్ సో వాళ్ళ సైట్స్లోకి వెళ్ళేసి బయింగ్ ఆప్షన్ ఉంటుంది రెంటింగ్ ఆప్షన్ ఉంటుంది సో అందులోకి వెళ్ళేసి మనము రెంట్ ఆప్షన్ చూస్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ సైట్స్లో మనకు చాలా ఫిల్టర్స్ అవైలబుల్ ఉంటాయి మనకు ఎలాంటి హౌస్ కావాలి హౌస్ కావాలా టౌన్ హౌస్ కావాలా లేకుంటే అపార్ట్మెంట్ కావాలా విల్లా కావాలా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ రెంట్కి కూడా మన బడ్జెట్ ఎంత ఇక్కడ ఏంటంటే పర్ మంత్ కౌంట్ డౌన్ కాదు పర్ వీక్ కౌంట్ అనమాట సో పర్ వీక్ మీరు ఎంత పే చేయాలనుకుంటున్నారు మీ బడ్జెట్ మెన్షన్ చేయాలి అండ్ ఇంకా మీకు ఎలాంటి హౌస్ కావాలి వన్ కార్ గరాజ్ కావాలా టూ కార్ గరాజ్ కావాలా ఇక అసలు మనము వన్ బాత్రూమ్ టూ బాత్రూమ్ ఇంకా వెళ్తేనైతే అసలు కొన్ని అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనం ఆ ఫిల్టర్స్ అన్నీ ఎంటి ఎంటర్ చేసేసుకొని మనము ఫైనల్గా ప్రాపర్టీస్ చూడడం స్టార్ట్ చేయాలి సో ఆ సైట్లో కొన్ని ఆల్రెడీ మనం ఎంటర్ చేసిన ఫిల్టర్స్ త్రూ ప్రాపర్టీస్ కొన్ని పాపప్ అవుతాయి సో ఆ ప్రాపర్టీస్లో మళ్ళీ అన్ని ఇమేజెస్ కూడా ఉంటాయి మనము ఒక్కొక్క ప్రాపర్టీని క్లిక్ చేసుకుంటూ మొత్తం అన్ని ఇమేజెస్ అన్నీ చూసుకొని అందులో నుండి మనము మనకు ఏవైతే నచ్చినాయి మన బడ్జెట్లో ఏమొస్తున్నాయి మనకు ఏది నచ్చింది ఏవి బాగున్నాయి కొంత కొన్ని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే బయటకు చూడడానికి ఫొటోస్ అన్నీ బాగుంటాయి బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అస్సలు బాగుండవు సో అట్లా మనం అన్నీ ఫిల్టర్ చేసుకోవాలి సో ఈ ఫిల్టర్స్లో మనకు బడ్జెట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఏరియా కూడా అంతే ఇంపార్టెంట్ ఇఫ్ మనకు ఇఫ్ ఇట్ ఆల్ మనకు కిడ్స్ ఉన్నట్టయితే ఎందుకంటే సో మనం ఏ ఏరియా అయితే చూస్ చేసుకుంటామో ఏ ఏరియాలో అయితే మనము స్టే చేస్తామో ఆ ఏరియా రిలేటెడ్ స్కూల్కి డే కేర్కే చైల్డ్ వెళ్తుంది కాబట్టి సో మంచి స్కూల్ ఉన్న ఏరియాస్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది సో అలా కూడా ఫిల్టర్ అవుతుంది సో అది ఇమేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ కొన్ని ఫిల్టర్ చేసుకుంటామా సపోజ్ మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అన్ని ఇమేజెస్ చూస్ చేసుకున్నాము సో మనకు ఒక ట్వంటీ ప్రాపర్టీస్ నచ్చాయి సో ఇప్పుడు ఈ ట్వంటీ ప్రాపర్టీస్లో మళ్ళీ ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే దాని మొత్తం అన్ని దాని డిస్క్రిప్షన్ ఉంటుంది దాని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి దాని కింద లాస్ట్ ఆప్షన్ కింద రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాంటాక్ట్ అండ్ అపాయింట్మెంట్ టైం ఇస్తారు సో ఈ అపాయింట్మెంట్ ఎందుకంటే మనం కంపల్సరీ పర్సన్ వెళ్ళేసి ప్రాపర్టీని చెక్ చేసి రావాలి కంపల్సరీ ప్రాపర్టీని చెక్ చేయండి మాత్రం మనం అప్లై చేయడానికి లేదు కంపల్సరీ మనం ఇన్ పర్సన్ వెళ్ళాలి అండ్ వన్ మోర్ థింగ్ మనం ఆన్లైన్ అప్లై చేస్తున్నా సరే కంపల్సరీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో కూడా మనకు మెన్షన్ చేసి ఉంటుంది మీరు ప్రాపర్టీని ఇన్ పర్సన్ వచ్చి చెక్ చేశారా అపాయింట్మెంట్ తీసుకున్నారా అని చెప్పేసి సో అప్లై 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 అంటుంది అప్లై ఏంటి ఇదేమైనా జాబా అని అనుకోకండి కంపల్సరీ ఈ రెంటల్ ప్రాపర్టీకి కూడా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కంపల్సరీ వేయాలి సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మనం వెళ్ళేసి ప్రాపర్టీని చెక్ చేసుకున్న తర్వాత ఇఫ్ ఇట్ ఆల్ మనకు అన్నీ ప్రాపర్గా మనకు సుటబుల్గా ఉంది ప్రాపర్టీ మనకు నచ్చింది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏజెంట్ ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళైనా ఫామ్ ఇస్తారు అంటే టూ పేపర్స్ లాగా ఉంటుంది మన అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయడానికి సో ఫామ్ అక్కడ ఏజెంట్ అయినా ఇస్తారు లేకపోతే పోతే మనం ప్రాపర్టీని చెక్ చేసి వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో కూడా ఫామ్ అవైలబుల్ ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ తీసుకొని మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి సో అందులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఎక్కడ నుండి వచ్చాము అండ్ మన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మన టూ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఉంటాయి మన అండ్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం ఎక్కడ జాబ్ చేస్తున్నాము ఏంటి అండ్ వన్ ఇయర్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము ఇంకా జాబ్లో మన మేనేజర్ ఎవరు ఇంకా ఎవ్రీథింగ్ అంటే ఏ టు జెడ్ అడుగుతారు డీటెయిల్స్ జస్ట్ రెంట్ తీసుకోవడానికి ఒక ఇల్లుని సో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి ఏ ఒక్క కాలంని కూడా వదలదు సో ఎవ్రీథింగ్ ఫిల్ చేసి వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయాలి సెండ్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనం ప్రాపర్టీని చెక్ చేసాము మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసాము అప్పటి వరకు మన డ్యూటీ ఫినిష్ అయిపోయింది సో అప్లికేషన్ ఫామ్ మనం పంపించేసిన తర్వాత ఏమవుతుందంటే అవన్నీ అంటే ఒక ప్రాపర్టీకి దగ్గర దగ్గర అంటే నార్మల్గా యావరేజ్ ఉన్న ప్రాపర్టీకే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అప్లికేషన్స్ వస్తాయి అంటే ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వెళ్తాయి సో వెళ్ళిన తర్వాత ఒకవేళ చాలా సూపర్గా ఉంది అండ్ రీసెంట్లీ బిల్డ్ అయిన ప్రాపర్టీ అనుకోండి దానికి ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఫిఫ్టీ అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక అప్లికేషన్ ఒక ప్రాపర్టీకి ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని అప్లికేషన్స్ ఒక్కటి గోదావదలకుండా మళ్ళీ అన్ని అప్లికేషన్స్ గోత్రూ అవుతారు వాళ్ళు అన్ని అప్లికేషన్ ఫామ్స్ చూస్ చేసుకొని మళ్ళీ అందులో వాళ్ళు వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట సపోజ్ ఒక ప్రాపర్టీకి ఒక ట్వంటీ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి దాంట్లో నుండి వాళ్ళకు నచ్చిన అంటే వాళ్ళ ఏవైతే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళందులో అందులో నుండి ఒక టెన్ అప్లికేషన్స్ సెలెక్ట్ చేస్తారనమాట ఒక ట్వంటీ నుండి టెన్ ఫిల్టర్ అయిపోతాయి అక్కడే సో వాళ్ళు పిక్ చేసిన టెన్ అప్లికేషన్స్ ఫామ్స్ ఎక్కడికి వెళ్తాయంటే ల్యాండ్ లార్డ్ అంటే ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అనమాట సో మిగిలిన వాళ్ళు ఫిల్టర్ చేసినవి సో ఓనర్ డెసిషన్ ఉంటుంది ఇక్కడ సో ఓనర్ ప్రిఫరెన్స్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇంకా అంటే అందులో అది కూడా ఇక మన ఫిల్టర్స్ లాగానే చాలా ప్రిఫరెన్సెస్ ఉంటాయి కొంతమందికి ఏమో ఇద్దరు జాబ్ చేస్తే ఫుల్ ఏంటి అంటే అది రెంట్ ప్రాపర్గా పే చేస్తారు టైంకి అన్నట్టు ఉంటుంది కొంతమందికి ఏమో పెట్స్ ఉండొద్దు పెట్స్ ఉంటే ఇల్లు అంతా పాడైపోతుంది అని ఉంటుంది కొంతమందికి ఏమో కిట్స్ ఉండొద్దు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇల్లు నీట్గా ఉంటుంది కొంతమంది ఏమో బ్యాచిలర్స్కి ఇవ్వద్దు అని మోస్ట్లీ ఇక్కడ బ్యాచిలర్స్కి ఇవ్వద్దు అన్న ఆప్షన్ చాలా రేర్గానే ఉంటుంది అండ్ స్టూడెంట్స్కి అంటే స్టాండర్డ్ ఇన్కమ్ ఉండదు కాబట్టి స్టూడెంట్స్కి ప్రిఫర్ చేయకుండా సో అలా డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి సో ఆ ప్రిఫరెన్సెస్ బట్టి ఓనర్ ఏం చేస్తాడు అంటే మొత్తం అన్ని అప్లికేషన్స్ వీళ్ళు ఏజెంట్స్ ఏ ఎవరైతే ఫిల్టర్ చేశారో వాళ్ళంతా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఆ ఫిల్టర్ అయిన టెన్ అప్లికేషన్స్ నుండి ఒక్క అప్లికేషన్ని చూస్ చేశాడనమాట ల్యాండ్ లాడ్ ఆ ఒక్క అప్లికేషన్లో మన పేరుంటే ఎస్ మనకు ప్రాపర్టీ దొరికింది రెంట్కు ఉండడానికి ఇదంతా బయంగ్కి కాదు రెంట్ కోసమే సో ఆ అప్లికేషన్ ఫామ్ మనదైతే మనకు ప్రాపర్టీ ఓకే అయినట్టే సో మనం ఇమీడియట్గా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అనమాట సో ఆ మొత్తం ఇంత ప్రొసీజర్ చేసిన తర్వాత ఒకవేళ ఆ అప్లికేషన్ ఫామ్ మనది పిక్ కాకుంటే మనకు ఆ ప్రాపర్టీ రానట్టే మనకు ఎంత నచ్చినా సరే మనము ఆ ప్రాపర్టీని రెంట్కి తీసుకోలేము ఫైనల్గా ఒకవేళ ల్యాండ్ లార్డ్ కనుక మన అప్లికేషన్ చూస్ చేశాడు అనుకుందాం సో చూస్ చేసిన తర్వాత కూడా ప్రాపర్టీ మనకు ఇమ్మీడియట్గా మూవ్ అవ్వడానికి ఉండదు అప్పుడేమవుతుందంటే మన అప్లికేషన్ అంతా మళ్ళీ రీచెక్ చేస్తారు అంటే మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఇచ్చినవి కరెక్టా రాంగా అసలు మనం ఉంటున్న స్టే డీటెయిల్స్ అన్నీ కరెక్టా అండ్ మన వీసా ఏంటి మనము ఏవైతే వీసా డీటెయిల్స్ అండ్ ఇంకా మన జాబ్ డీటెయిల్స్ ఈవెన్ వాళ్ళు మన జాబ్ డీటెయిల్స్ కనుక్కుంటారు ఆఫీస్కి ఫోన్ చేస్తారు మన ఇమీడియట్ మేనేజర్ ఎవరున్నారో వాళ్ళకి కాల్ వెళ్తుంది మన ఫ్రెండ్ డీటెయిల్స్ ఇస్తాం కదా ఫ్రెండ్కి కూడా కాంటాక్ట్ చేస్తారు మనం ప్రొవైడ్ చేసిన అన్ని ఫోన్ నెంబర్స్కి కాల్ వెళ్తుంది సో ఎవ్రీథింగ్ మళ్ళీ రీచెక్ చేస్తారు ఎవ్రీథింగ్ రీచెక్ చేసి అన్నీ కరెక్టా కాదా మనం ప్రొవైడ్ చేసినవి అని మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకు అప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుండి కాల్ వస్తుంది సో సో అండ్ సో అప్లికేషన్ మీదు పిక్ అయింది సో ఏంటి విఆర్ రై టు గివ్ ద ప్రాపర్టీ ఫర్ రెంట్ అని చెప్పేసి సో అప్పుడు మనం ఓకే మనకు ప్రాపర్టీ పిక్ అయింది సో మనకు దొరికింది రెంట్కు ఉండడానికి అని చెప్పేసి మనం అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట